Hey guys, it's me, you Raghu, and you guys are watching Raghu Tech Tips. ఓకే భయ్యా, నేను ఈరోజు ఏంటి అంటే మీరు డిసెంబర్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఒక 6 యాప్స్ గురించి అయితే చెప్తాను అనమాట. అందులో మనకు 5th యాప్ నుంచి స్టార్ట్ చేద్దాము. 6th యాప్ గురించి నేను లాస్ట్లో అయితే చెప్తాను. అందులో మనకు 5th యాప్ వచ్చేసి ఇన్స్టా టూల్స్ అనమాట. సో ఇది ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యాప్ అనమాట. సో ఇది ఇన్స్టాగ్రామ్ సంబంధించింది కాబట్టి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ప్రతి ఒక్క టూల్ అయితే ఇందులో ఉంది. ఎగ్జాంపుల్కి హ్యాష్ ట్యాగ్స్ కానీ, లేకపోతే ఫొటోస్ వీడియోస్, లేకపోతే రీల్స్, లేకపోతే ప్రొఫైల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేకపోతే క్యాప్షన్స్ ఫైండ్ చేయడం కానీ, ఫోటోని స్క్వేర్ చేయడం కానీ, అండ్ కస్టమ్ ఫోన్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో మనకు స్పెషల్ ఫోన్స్ అయితే ఉంటాయి. సో అటువంటి ఫోన్స్తో మనం ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టడానికి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇందులో అండ్ ఇందులో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మల్టీ స్టోరీ అని ఒకటి ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే బెస్ట్ ట్యాగ్స్ ఫైండర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో దాన్ని బట్టి దానికి సంబంధించిన ట్యాగ్స్ అంటే బెస్ట్ ట్యాగ్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఒక ఫోటో అప్లోడ్ చేయగానే మనకి చూసుకోవచ్చు దానికి సంబంధించిన కొన్ని ట్యాగ్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది భయ మనకు ఓవరాల్గా ఈ యాప్ అయితే ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు చాలా ఈజీగా ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అనింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇందులో మల్టీ స్టోరీస్ అనే ఒక ఫీచర్ ఉంది. అంతకంటే ముందు ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్యాప్షన్కి సంబంధించిన ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మల్టీ స్టోరీస్ అని ఉంది. అంటే ఇన్స్టాగ్రామ్లో మనకు ఒకటే ఫోటోని పెట్టి మనము స్టోరీ పోస్ట్ చేయాలనుకుంటుంది. బట్ ఇందులో ఏంటి అంటే మీరు మల్టీ ఫొటోస్ని పెట్టి స్టోరీ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను అంటే నేను నా వీడియోకి సంబంధించిన కొన్ని థంబ్నైల్స్ అయితే పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫోటో పెట్టిన అండ్ కింద మనకి ఇంకోసారి యాడ్ ఇమేజ్ అని ఉంది. సో అక్కడ క్లిక్ చేసి మనము ఇంకో ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నేనైతే 2 ఫొటోస్ యాడ్ చేసి ఒకటే స్టోరీలాగా అయితే ఇక్కడ షేర్ని క్లిక్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీలాగా అయితే పోస్ట్ చేయగలుగుతానమాట. సో ఇది అనమాట మనకు ఓవరాల్గా ఈ ఫీచర్ అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకా కొన్ని ఇన్స్టాగ్రామ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో ఇది భయ మనకు ఓవరాల్గా ఈ యాప్ అయితే. ఓకే, మనకు నెక్స్ట్ యాప్ వచ్చేసి షార్ట్ కట్ మేకర్ అనమాట. సో మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటుందా మీరు చేసే ప్రతి యాక్టివిటీని మీరు ఒక షార్ట్ కట్గా చేసుకొని ఇమ్మీడియట్గా యాప్ ఓపెన్ చేయగానే మనకు యాక్టివిటీ ఓపెన్ కావడానికి. సో వాళ్ళకు ఈ యాప్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనము యాప్స్కి సంబంధించిన షార్ట్ కట్ని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను యాప్స్ మీద క్లిక్ చేశాను. యాప్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం యాప్స్ అయితే లోడ్ అయ్యాయన్నమాట. సో మీకు ఏ యాప్కి షార్ట్ కట్ కావాలో ఆ యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే మీరు సిస్టమ్లో ఐ మీన్ ఫోన్లో మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారని మొత్తం కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క యాప్కి సంబంధించిన యాక్టివిటీస్ అని. సో మీరు ఆ పర్టికులర్ యాప్లో మీరు ఏం యాక్టివిటీ చేస్తారు అనేది క్లిక్ చేసి మీరు ఆ షార్ట్ కట్ని అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ బ్లాక్ నెంబర్ సంబంధించిన ఒక యాక్టివిటీని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగల చూసుకోవచ్చు మనము షార్ట్ కట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ షార్ట్ కట్ మీద క్లిక్ చేయాలి మనకు బ్లాక్ నెంబర్స్ ఏ ఉన్నాయని మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక యాక్టివిటీ అనమాట. సో ఇట్లా మీరు ప్రతి ఒక్క యాక్టివిటీకి మీరు షార్ట్ కట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కాంటాక్ట్స్కి కూడా మనము షార్ట్ కట్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ మీత్రి అని నా నంబరే ఒకటి ఉంది. సో ఆ నెంబర్ నేను షార్ట్ కట్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. సో ఆ నెంబర్ ఫైండ్ చేసిన తర్వాత ఇక్కడ మనము క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేయాలి మనకు షార్ట్ కట్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ దాన్ని ఓపెన్ అయ్యాను మనకు అదే నెంబర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది భయ మనకు ఓవరాల్గా ఈ షార్ట్ కట్ మేకర్ అయితే. అండ్ ప్రతి ఒక్కరికి యాప్ నచ్చుతుంది ఎందుకంటే ఈజీగా షార్ట్ కట్ని అయితే క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఎవరైతే ఫోన్లో బిజీగా ఉంటారో సో వాళ్ళకైతే ఈ యాప్ ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మనము ప్రతి ఒక్క యాక్టివిటీకి షార్ట్ కట్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి. సో వాళ్ళకి ఈ యాప్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇది భయ మనకు ఓవరాల్గా షార్ట్ కట్ మేకర్ యాప్ అయితే. ఓకే, మనకు నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి కాలర్స్ కల్ అనమాట. సో ఇది యాప్ లోగో కానీ యాప్ పేరు కానీ వేరే ఉంటుంది, లోపల మాల్ మసాలా మొత్తం వేరే ఉంటుంది భయ్య. ఏం లేదు, సింపుల్గా ఈ యాప్ ఏంటి అంటే మీరు హాట్స్టార్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ
పెయిడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో సో అది మొత్తం ఇందులో ఫ్రీగా అయితే ఉంటుంది. సో ఇది ఎక్కువ మందికి అయితే లీక్ చేయకండి. దీన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను యాప్ అయితే ఓపెన్ చేశాను, ఓపెన్ చేసిన దగ్గర చూసుకోవచ్చు మనకు కేటగిరీస్ ఉన్నాయి, దాని తర్వాత లేటెస్ట్ మూవీస్ ఉన్నాయి అండ్ ఫేమస్ మూవీస్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ పైన మనం చూసుకున్నట్టే మనకు వెబ్ సిరీస్ కానీ టీవీ షోస్ కానీ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో వెబ్ సిరీస్లో కూడా మనకు అక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఫిల్టర్ను క్లిక్ చేసి మీరు లేటెస్ట్ వచ్చిన వెబ్ సిరీస్ కానీ లేకపోతే పాపులర్ ఉన్న వెబ్ సిరీస్ కానీ అవన్నీ అయితే మీరు చూసుకోవచ్చు అన్నమాట ఫిల్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ అయితే ట్రెండింగ్లోకి వచ్చిందనమాట. సో ఆ వెబ్ సిరీస్ కూడా ఇందులో అయితే ఉందన్నమాట, సీజన్ 1 సీజన్ 2 రెండు సీజన్లు అయితే ఉంది. సో ఎవరైతే ఆ వెబ్ సిరీస్ చూడాలనుకున్నారో సో ఈ యాప్ని అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి క్వాలిటీలో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది భయం మనకు ఓవరాల్గా ఈ కలర్స్ కలర్ యాప్ అయితే అండ్ ఇందులో మనకు షార్ట్ వీడియోస్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఎవరైతే అమెజాన్ ప్రైమ్ లేకపోతే హాట్స్టార్ కంటెంట్ని ఫ్రీగా చూడాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ యాప్ని అయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. ఓకే, మనకు నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి వెన్లో అనమాట. సో మీరు ఎప్పుడైనా ఆలోచించరా ఎవరికైనా వాట్సాప్లో ఫొటోస్ కానీ వీడియోస్ అని పంపించేటప్పుడు అది క్వాలిటీ లాస్ అయితే అవుతుందన్నమాట. సో అటువంటి ఏమంటారు దాన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఈ యాప్ అయితే పనికొస్తుంది. ఏం లేదు, మీరు ఏదైతే వీడియోని లేదా ఫోటోని పంపించాలనుకుంటున్నారో వాట్సాప్లో సో ముందుగా ఈ యాప్ని అయితే ఓపెన్ చేసి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. 30 సెకండ్స్ వరకు సెలెక్ట్ చేసుకొని ఓకే చేశారు అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రిపేరింగ్ అని కొంచెం సేపు అయితే టైం తీసుకుంటుంది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకు క్వాలిటీ లాస్ లేకుండా వాట్సాప్లోకి ఎవరు కావాలంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రిపేరింగ్ అయితే అయిపోయింది భయ్యా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అయితే ప్లే అవుతుంది. మీకు ఇంకా ఈ యాప్ గురించి తెలియాలనుకుంటే ఇక్కడ మనకు టిప్స్ అనే బటన్ క్లిక్ చేసినట్టే మనకు కొన్ని టిప్స్ అయితే చెప్తుంది. ఆ టిప్స్ ప్రకారం మనము వాట్సాప్లో షేర్ చేసినట్టయితే ఎటువంటి క్వాలిటీ రాకుండా మనము వాట్సాప్లో షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట మన వీడియోస్ని లేదా ఫొటోస్ని. ఈ విధంగానే మీరు ఫొటోస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది భయ్యా మనకు ఓవరాల్గా ఈ వెన్లో యాప్ అయితే. ఓకే, మనకు నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి డాట్ డ్రాయిడ్ అనమాట. సో మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ మూవీస్ కానీ ఆడియోస్ కానీ ఏమైనా ఫైల్స్ కానీ అవన్నీ అయితే మనకు టోరెంట్లో అయితే ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటాయి. ఎక్కడ ఇంటర్నెట్లో ఎక్కడ అవైలబుల్ లేకున్నా మనకు టోరెంట్లో అయితే అవైలబుల్ ఉంటాయి కాబట్టి. సో మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ లేదా మూవీ ఏది కావాలన్నా కూడా మీరు ఈ యాప్లో జస్ట్ సెర్చ్ చేయండి, మీకు ఆ సాఫ్ట్వేర్ అయితే ఇమీడియట్గా కనిపిస్తుంది, మీరు అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ మిడిల్ క్లాస్ మెలోడీస్ సంబంధించిన మూవీ ఉంది కదా మనకు రీసెంట్లీ రిలీజ్ అయింది. సో ఆ మూవీ పేరు అయితే టైప్ చేశాను, టైప్ చేసి అది వీడియో ఫార్మాట్లో పెట్టుకొని నేను సెర్చ్ అయితే చేశాను. సెర్చ్ చేయగానే చూసుకోవచ్చు మనకు కొంచెం సేపు సెర్చ్ అయితే అవుతుంది, అంటే మొత్తం టోరెంట్ ఫైల్స్ అన్ని చెక్ చేసి మనకు ఆ మూవీ ఉందో లేదో చెక్ చేసి మనకి ఇక్కడ పెడుతుందన్నమాట. ఖచ్చితంగా మూవీ అయితే ఉంటుంది, ఆన్లైన్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీ అయితే మనకు టోరెంట్లో అయితే వస్తుంది కాబట్టి. సో ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఫైల్స్ కానీ ఏపీకేస్ కానీ లేకపోతే మూవీస్ కానీ ఏది కావాలని కూడా మీరు ఈ యాప్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఇందాక మూవీ సెర్చ్ చేసి చూపించాను కదా, సో ఇక్కడ నేను కైన్ మాస్టర్ క్రాకర్ వర్షన్ అని టైప్ చేసి చూపిస్తానండి. కైన్ మాస్టర్ అని సెర్చ్ చేశాను ఈ సాఫ్ట్వేర్ కాబట్టి, నేను సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయడానికి చూసుకోవచ్చు మనకు కైన్ మాస్టర్ సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా వచ్చేసింది అనమాట. సో అక్కడ మనకు డౌన్లోడ్ బటన్ కూడా ఉంది, అక్కడ నుంచి మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది భయ మనకు ఓవరాల్గా టాప్ 6 యాప్స్ ఆఫ్ అక్టోబర్ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చిన అయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.